మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. దురాశ గల కుక్క. పిల్లలు, మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథ పేరు దురాశ గల కుక్క. అనగనగా ఒక ఊరిలో నిమ్మి అనే ఒక కుక్క పిల్ల ఉంది. దానికి ఎముకలంటే చాలా ఇష్టమట. ఒకరోజు అది వెళ్లే దారిలో దానికి మాంసంతో కూడిన ఎముక కనిపించింది. అప్పుడు ఆ కుక్క పిల్ల చాలా సంతోషించి, ఆహా, నాకు కావలసిన నాకు ఇష్టమైన ఎముక దొరికింది అనుకొని దాని నోటితో పట్టుకొని ఇంటికి తిరిగి వెళ్తుంది. అది దారిలో ఒక వంతెన దాటాల్సి వచ్చింది. ఆ వంతెన పైనుంచి వెళ్తూ ఉండగా వంతెన కిందున్న నీటిలో ఇంకొక కుక్క మాంసం ముక్క నోటితో కరుచుకొని ఉండడం చూసింది. ఆ నీటిలో ఉన్నది తన ప్రతిబింబమేనని, అది వేరొక కుక్క కాదని నిమ్మికి తెలీదు. కాబట్టి నిమ్మికి ఆ ఎముక ముక్కను కూడా తీసుకోవాలనే దురాశ కలిగింది. అప్పుడు దాన్ని ఎలా అయినా బెదిరించి, భయపెట్టి, అరిచి ఆ ఎముక కూడా లాక్కోవాలి అనుకుంది. అప్పుడు నోరు తెరిచి అరవడం మొదలుపెట్టింది. అది నోరు తెరిచి అరిచినప్పుడు నోట్లో ఉన్న ఎముక నీటిలో జారి పడిపోయింది. అప్పుడు నిమ్మి బాధతో తిరిగి వెళ్ళిపోయింది. ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏంటి? మనకు దొరికిన దానితో సంతృప్తి పడాలి, దురాశ పనికిరాదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి.